హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, నమస్తే, వెల్కమ్ టు మనీ టుడే. ఎక్సాష్ని ఎలా ఉన్నారు, అందరు ఏం చేస్తున్నారు, నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి. ఇవాళటి మన వీడియో ఒక బ్యూటిఫుల్, నా స్వీట్ మెమరీస్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఎందుకంటారా, సో ఆ మధ్య నేను 1 వీక్కి సరిపడా వీడియోస్ అన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను. ఫోన్కి ఏమైందో తెలీదు, సో వీడియోస్ అన్నీ కూడా వెళ్ళిపోయాయన్నమాట. సో అదే భయంతో తొందరగా వీడియోస్ అనేది ఎడిట్ చేస్తున్నాను, పెండింగ్ ఏం పెట్టకుండా ఎడిట్ చేసుకుంటున్నాను అన్నమాట. ఎందుకంటే మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా వెళ్ళిపోయాయి అన్నమాట. రక్షాబంధన్ రోజు తీసిన స్వీట్ మెమరీస్ అన్నీ కూడా వెళ్ళిపోయాయి. సో అందుకనే అదే భయంతో తొందరగా వీడియో అనేది ఎడిట్ చేస్తున్నాను అన్నమాట. సో మీరు నిన్నే చూసారు కదా వ్లాగ్, అక్కడ నుంచి కంటిన్యూ అయిపోతుంది. ఇక్కడ పూజ చేసేసుకోగానే తొందరగా దేవుడికి, అంటే వినాయకుడికి, మా ఇంట్లో వినాయకుడికి పూజ చేసేసుకోగానే ఇంక ఇక్కడ నుంచి బయలుదేరిపోయాము మా తోటి కోడలి వాళ్ళ ఇంటికి. సో మా హస్బెండ్ పూజ అయిపోగానే వచ్చేసాడు. సో కాసేపు అలా కూర్చొని మళ్ళీ ప్రసాదం తినేసి ఇంకా బయలుదేరిపోయామన్నమాట మా తోటి కోడలి వాళ్ళ ఇంటికి. నైట్ అయిపోయింది కాబట్టి నేను జర్నీలో వీడియోస్ ఏమీ కూడా తీయలేదు, అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. చూసారు కదా వచ్చేసాము మా తోటి కోడలి వాళ్ళ ఇంటికి, అండ్ వాళ్ళ ఇంట్లో వినాయకుడిని రెడీ చేసేసారనమాట. సో ఇక్కడ వినాయకుడికి పూజ చేసేస్తున్నారు. సో మేము వచ్చే వరకు, అంటే మేము వచ్చేలోపు పూజ అయిపోతుంది అనుకున్నాం, కానీ ఇంకా అవ్వలేదు. సో మొత్తం కూడా సెట్ చేస్తుంది అనమాట. సో తను, అంటే తను ఆఫీస్కి వెళ్తుంది, సో తను వచ్చేసరికి లేట్ అయిపోయింది అనమాట. సో తను వచ్చిన తర్వాత ఇంకా వినాయకుడిని కూర్చోబెట్టింది. సో చాలా బాగా సెలబ్రేట్ చేశారు కదా. సో చాలా బాగా డెకరేషన్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. సో వెనకాల బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, మొత్తం కూడా చాలా బాగా అనిపించింది అనమాట. సో వాళ్ళ చిన్ని వినాయకుడు, సో చాలా బాగున్నాడు కదా మా బాబు. ఈ వినాయకుడిని చూసినప్పటి నుంచి వెళ్దాం వెళ్దాం అనేసి ఒకటే ఏడుస్తున్నాడు అనమాట. ఇంకా చేసేదేమీ లేక నైట్ అయినా సరే వచ్చేసాం ఇక్కడికి. నేను రాగానే ఫస్ట్ మా వారు పిల్లలను రెడీ చేయి అని చెప్తుంటారనమాట. నేను అక్కడికి వచ్చిన తర్వాత పిల్లలను ఖచ్చితంగా రెడీ చేస్తానమాట. సో పిల్లలను రెడీ చేయని చెప్పారు. ఇంకా నేను బయట కూర్చొని వాళ్ళకు జడలు వేసుకుంటూ కూర్చున్నాను అనమాట. మొత్తం 4 మెంబర్స్ మా పిల్లలు. సో వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి వరుసగా జడలు వేసుకుంటూ, ఒక్కొక్కరికి వరుసగా రెడీ చేసుకుంటూ కూర్చున్నానమాట. సో ఇక్కడ కూర్చున్నాను కానీ ఎక్కువగా, అంటే వెళ్తూరేం లేదు, చాలా చీకటిగా ఉంది. మళ్ళీ లోపలికి వెళ్ళిపోయామన్నమాట ఇంటి లోపలికి, అండ్ ఇంట్లో కూర్చొని ఇంకా జడలు వేస్తున్నాను బెడ్రూమ్లో. సో వాళ్ళ బెడ్రూమ్లో కూర్చొని ఇంకా జడ వేస్తున్నాను అనమాట. సో ఒక్కొక్కరి ఒక్కొక్కరిగా లైన్ కట్టుకుంటూ కూర్చుంటారు. నెక్స్ట్ నేను అనేసి అలా 4 మెంబర్స్ ఉన్నారనమాట మా పిల్లలు. సో 4 మెంబర్స్కి జడలు వేసేసాను. చూసారు కదా ఇక్కడ కనిపిస్తుంది కదా చిన్నది. సో ఈ జడ వేసే అమ్మాయి వచ్చేసి భావన, సో సెకండ్ అమ్మాయి. సో మా పెద్ద అమ్మాయిని ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. సో నేనైతే నిజంగా రక్షాబంధన్ రోజు చాలా మంచి మంచి స్వీట్ మెమరీస్ ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా మీతో మిస్ అయిపోయాను. రక్షాబంధన్ రోజే మా పెద్ద అమ్మాయి బర్త్డే ఉండింది. సో తను కేక్ కట్ చేసేది కానివ్వండి, బోలెడన్ని మెమరీస్ ఉన్నాయి. సో అవన్నీ కూడా వెళ్ళిపోయాయి. ఇంకా దాన్ని గుర్తు చేసుకొని బాధపడని తప్పించి ఇంకేమీ లేదు. చాలా ప్రయత్నించాను పోయిన వీడియోస్ ఎలా వస్తాయనేసి, సో కుదరలేదన్నమాట. సో ఫైనల్గా మా హస్బెండ్ వచ్చేసి అలా ఆడుకుంటూ వచ్చేసి నన్ను ఇలా తగిలించడానికి చూశాడనమాట. సో నేను సడన్లీ అలా భయపడ్డాను. సో అదే నవ్వుతూ ఉన్నాడనమాట. సో వీడియో తీస్తున్నాను, చెప్తాను, ఉండు, అందరికీ కొడుతున్నావు అనేసి అని చెప్తున్నానమాట. చెప్పుకో, ఎవరు నమ్మరు కూడా నమ్మరు అనేసి చెప్తున్నాడనమాట. సో అదే పిల్లలు బాగా నవ్వుతున్నారు, అందరికీ చెప్తాను అనగానే ఇంకా పిల్లలను తొందరగా ఇక్కడ రెడీ చేస్తున్నాను. సో ఫస్ట్ ఎందుకో తెలీదు, నేను రాగానే మా వారు పిల్లలను రెడీ చేయి అని చెప్తుంటారనమాట. ఇక్కడ తొందరగా పిల్లలకు జడలు వేసేసి తొందరగా రెడీ చేసేసి పూజకు కూర్చోబెట్టేసేయాలి అనమాట. సో పిల్లలు, నేను రాగానే ఫస్ట్ నన్ను అడిగేది ఇదే, పిన్ని జడలు వేస్తావా అనేసి. ఎందుకంటే వాళ్ళ మమ్మీ చాలా బిజీగా ఉంటుందన్నమాట. సో ఆఫీస్కి వెళ్తుంది కాబట్టి తనకు అస్సలు కుదరదు. సో అయినా సరే వాళ్ళ ఇంట్లో, అంటే మా పెద్ద కూతురు వేస్తుంది. సో పిల్లలకు ఎంతైనా నాతో డిజైన్ వేయించుకోవాలి అంటే చాలా ఇష్టం అనమాట. సో నేను వేస్తే ఖచ్చితంగా ఏదైనా ఒక డిజైన్ జడలు అనేది ఖచ్చితంగా వేస్తానమాట. అందుకే నేను రాగానే కూర్చుంటారు పిన్ని జడవై అనేసి. సో అందరికీ సేమ్ ఉండాలి, మళ్ళీ ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చదు, ఇంకొకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చదు. వేసుకుంటే అందరు సేమ్ వేసుకుంటారు, వేసుకోకపోతే అందరు డిఫరెంట్గా వేయమని చెప్తారనమాట. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారనమాట. సో ఒకరితో ఒకరికి అస్సలు పడదు. సో 4 మెంబర్స్, 5 మెంబర్స్ ఇంటే ఇలానే ఉంటుంది అనుకుంటాను. మేము ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం చాలా సందడిగా, చాలా సరదాగా అనిపిస్తుంది అనమాట. నాకైతే మాత్రం బాగా టైం స్పెండ్ చేయాలి అనిపిస్తుంది పిల్లలతో. ఎందుకంటే పిల్లలు అంటే నిజంగా నాకు చాలా ఇష్టం. హాలిడేస్లో మాత్రం తీసుకొచ్చుకొని ఒక 1 వీక్ 10 డేస్ ఖచ్చితంగా పెట్టుకుంటానన్నమాట నాతో. ఎందుకంటే
పిల్లలుంటే నిజంగా ఆ ఇంట్లో కళ్ళనే వేరుగా ఉంటుంది, పిల్లలుంటే ఆ సందడి వేరుగా ఉంటుంది కదా. సో నాకైతే చాలా ఇష్టం, అందుకనే తీసుకొచ్చుకుంటానమాట. ఇంక ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం టైమే అసలు అలా గడిచిపోతూ ఉంటుంది అనమాట, టైమే అర్థం కాదు. సో ఇక్కడికి వచ్చేసాను, పూజ రెడీ అయిపోయింది. సో తొందరగా దేవుడికి డెకరేషన్ చేసిన తర్వాత ఇంకా పూజ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట ఇక్కడ. సో దీపారాధన చేసేసింది, నేను ఆల్మోస్ట్ పిల్లలను రెడీ చేసేసాను. అండ్ ఇక్కడ మా బావగారు బొట్టు పెడుతున్నారనమాట అందరికీ. అండ్ ఈ పింక్ కలర్ షర్ట్ మా బావగారు, సో పక్కన పింక్ కలర్ షర్ట్ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ అండ్ ఇంకొక ఫ్రెండ్ అన్నమాట. సో మా బావగారి ఫ్రెండ్. సో ఇక్కడ పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. మా తోటి కోడలు వాళ్ళ ఇంట్లో ఈ విధంగా సెలబ్రేట్ చేశారనమాట పూజ. చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 8:30 కంటే ఎక్కువగానే అయిపోయింది అనుకుంటాను. టైం అయితే చూడలేదు, 8:30 కంటే ఎక్కువగానే అయిపోయింది అనుకుంటాను. సో మా వారు అరుస్తూ ఉన్నాడనమాట, వదిన టైం ఇంత లేట్ అయిపోయింది, ఇప్పుడు ఎవరైనా పూజ చేస్తారా అది ఇది అనేసి అరుస్తూ ఉన్నారు. సో ఎప్పుడైనా ఎవ్రీ ఇయర్ మేము వినాయక చవితి రోజు అంటే వినాయక చతుర్థి రోజు ముందు రోజు మేము వినాయకుని తెచ్చుకొని ఎర్లీ మార్నింగ్ 3:00 వినాయకుడిని పెట్టేస్తామన్నమాట, కూర్చోబెడతాము. కానీ ఈసారి 12 తర్వాత అని చెప్పారు కదా అనేసి మేము కూడా లేట్ చేసాము. ఇంకా మా అక్క వాళ్ళు అయితే మాత్రం మరీ టూ మచ్ లేట్ చేసేసారనమాట. సో చాలా నైట్ అయిపోయింది వాళ్ళు పెట్టేసరికి. ఇక్కడ మా బాబు, సో ఇద్దరు అంటే ఒక బాబు ముగ్గురు కూతుళ్ళు అనమాట. సో మా పిల్లలతో కలిపి హాఫ్ డజన్ ఉంటారనమాట, అంటే 6 మెంబర్స్. మా ఇద్దరు పిల్లలు అండ్ మా తోటి కోడలి 4 పిల్లలు మొత్తం కలిసి 6 మెంబర్స్ ఉంటారనమాట. మా ఇంట్లో పెద్దవాళ్ళు తక్కువ, పిల్లలు ఎక్కువగా ఉంటారనమాట. సో 6 మెంబర్స్ పోలడంత గోలగా ఉంటుంది. నేను ఇక్కడ తొందరగా వీడియోస్ తీసుకుంటున్నానమాట. సో వీడియోస్ స్టాండ్ తీసుకెళ్దాం అనుకున్నాను, యాక్చువల్గా స్టాండ్ అంత బాగాలేదు అనేసి స్టాండ్ తీసుకెళ్ళలేదనమాట. సో అందుకనే ఇంకా నేను పట్టుకున్నాను కాబట్టి నేను ఇక్కడ మీకు అనిపించట్లేదు. సో ఇక్కడ నేను వీడియో తీసుకుంటూ కూర్చున్నానమాట. సో రా పూజలు అంటే అక్కడ నించుదాం రా అనేసి పిలుస్తున్నారన్నమాట. సో వద్దు, నేను వీడియో తీసుకుంటున్నాను కదా, నువ్వు వెళ్ళు, నేను లాస్ట్లో దండం పెట్టుకుంటాననేసి చెప్తున్నానమాట సో మా హస్బెండ్కి. అండ్ ఇక్కడ పూజ అయితే అయిపోవచ్చింది. సో వాళ్ళు నైవేద్యంగా రెడీ చేశారు, పులిహోర హల్వా అలా వెరైటీస్ చేసిందన్నమాట. సో పులిహోర కొంచెం డిఫరెంట్గానే చేసింది అక్క. సో నేనైతే ఎప్పుడు చూడలేదు. సో పెసర పప్పు వేసి పులిహోర అనేది చేసిందనమాట. సో యాక్చువల్గా అయితే పల్లి మినప్పప్పు అలాంటివి వేసి చేస్తుంటాం, కానీ అక్క కొంచెం డిఫరెంట్గా అంటే ఒక్కొక్కరి స్టైల్ ఒక్కొక్కలా ఉంటుంది కదా, నిన్నే చెప్పాను కదా. సో ఎవరి పూజా విధానం వాళ్ళదే ఉంటుంది కదా. సో అలా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తుంటారనమాట. సో మెయిన్ నైవేద్యం పులిహోర పెసరపప్పు పులిహోర అనమాట, చాలా బాగుంది. సో మీతో డెఫినెట్గా షేర్ చేస్తాను ఈసారి వెళ్ళినప్పుడు. సో తినే మా తోటి కోడలు, సో మా బాబుతో హారతి పట్టిస్తుందనమాట. వాడు కూడా ఇంతే మా చిన్నోడిలాగానే నేను చేస్తా అనేసి అరుస్తూ ఉన్నాడనమాట. సో మా చిన్నోడు మాత్రం అక్కడికి వెళ్ళిన తర్వాత పిన్ డ్రాప్ సైలెన్స్, ఎందుకంటే మా బావకు చాలా భయపడుతూ ఉంటాడనమాట. సో మా బావగారు పిల్లలకి చాలా భయం పెడతారు, ఏంట్రా అనగానే ఇంకా అయిపోయి కళ్ళలో నుంచి అలా వాటర్ వచ్చేస్తూ ఉంటాయన్నమాట. సో ఫైనల్గా అయితే మా అక్క వాళ్ళ ఇంట్లో పూజ అయిపోయింది. ఇక్కడ కూర్చొని పూజ అయిపోయిన తర్వాత కూర్చొని నైవేద్యాలు తినేసి కాసేపు అలా కబుర్లు చెప్పుకొని ఇంటికి బయలుదేరిపోయామన్నమాట ఇక్కడ. సో ఇంకా నేను కూడా దండం పెట్టేసుకున్నాను, ఫొటోస్ దిగాము అండ్ కూర్చొని మాట్లాడుకొని ఇంకింటికి బయలుదేరిపోయామన్నమాట. సో ఇది మా తోటి కోడలి వాళ్ళ ఇల్లు. సో ఖచ్చితంగా వీళ్ళ హౌస్ టూర్ కూడా చేస్తాను. నాకు ఇక్కడ వచ్చినప్పుడు వీడియోస్ తీయాలన్న థాటే రాదు, అంత ఎంజాయ్మెంట్గా అంత అంటే టైం అనేది అలా తెలియకుండానే పిల్లలతో గడిచిపోతూ ఉంటుందన్నమాట. సో పిల్లలు పిన్ని ఫోటో దింపుతావా, పిన్ని వీడియో తీస్తావా, పిన్ని పిన్ని అనుకుంటూ చాలా సరదాగా ఉంటారనమాట. నాకైతే నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ పిల్లలు కూర్చొని అలా వీడియో ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారనమాట. సో అలా లైన్గా కూర్చోండి, నేను తీస్తాననేసి మా బావగారు చెప్తూ ఉన్నారు. లాస్ట్లో చివరిలో నేను మా అక్క కూర్చొని ఇలానే తీసుకున్నామన్నమాట. సో కూర్చొని వీడియో అండ్ ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాను, కానీ వీడియో అయితే తీయలేకపోయాను ఎందుకంటే స్టాండ్ తీసుకెళ్ళలేదు కదా. సో అందుకనే ఫైనల్గా ఇంకా పిల్లలను ఫొటోస్ తీసేసి ప్రసాదాలు తినేసి ఇంటికి బయలుదేరిపోయామన్నమాట. అండ్ ఇక్కడ చూసారు కదా, నవ్వుకుంటూనే ఏదో ఒక్కటి కొంగిరి చేతలు చేస్తూ ఉంటారనమాట, ఒక్కరు సరిగ్గా ఉండరు. సో ఒకరిని మించి ఒకరు ఉన్నారనమాట మా పిల్లలు. సో మొత్తం కూడా
ఫుల్ ఎంజాయ్మెంట్ వీడియో తొందరలోనే మీతోనే వస్తూనే ఉంటుంది. ఫ్యామిలీతో ఎంజాయ్ చేసిన మొత్తం అందరినీ పరిచయం చేసుకుంటూ చలో ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుస్తాను. ఫ్రెండ్స్ చూసారు కదూ, ఇవాళటి మన బ్లాగ్ ఇలా ఉంటుందన్నమాట. ఫస్ట్ టైం మేము పండగ టైంలో తోటికోడలు వాళ్ళ ఇంటికి వెళ్ళడం, సో చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ మేము ఇంటికి వచ్చేసరికి ఎగ్జాక్ట్గా 10:30 అయిపోయింది అనమాట, చాలా నైట్ అయిపోయింది. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత తినేసి పడుకున్నాం అనమాట. సో అక్కడ తిను అనేసి అడిగారు, కానీ నేనైతే అసలు తినలేదు. ఎందుకంటే ఇంట్లో ఆల్రెడీ నేను రెడీ చేసి పెట్టిన వంటకాలు చాలా ఉన్నాయి బోలెడన్ని. సో అక్కడ తింటే మళ్ళీ ఇంట్లో ప్రసాదాలు వేస్ట్ అయిపోతాయి అనేసి నేను తినలేదు అనమాట. అండ్ ఇంక ఇంటికి వచ్చిన తర్వాత తినేసి పడుకున్నాం అనమాట. అండ్ ఇది వచ్చేసి మార్నింగ్ ఇలా గడిచిపోయిందనమాట బ్లాగ్ అనేది. అండ్ ఇవాళటి మన బ్లాగ్ మీ అందరికీ కూడా నచ్చిందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మనలో చాలామంది అడుగుతున్నారు, అక్క థంబ్నెయిల్ ఎలా పెడుతున్నారు అండ్ వీడియో ఎలా ఎడిట్ చేస్తున్నారు, మాకు చూపించండి అనేసి. థంబ్నెయిల్కి నేను యూజ్ చేసేవి ఒక 4-5 యాప్స్ ఉన్నాయన్నమాట. సో అందులో నుంచి నాకు ఏది బాగా నచ్చితే వీడియోని బట్టి అలా థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేస్తున్నాను. నాకు తెలిసి రీసెంట్గా చేసిన థంబ్నెయిల్స్ మీకు చాలా బాగా నచ్చుతున్నాయి. నేనైతే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కానీ ఒక్క థంబ్నెయిల్ నేను చేయడానికి ఈజీగా 2.5 hours అయితే ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే బాగా ఆలోచిస్తున్నాను, బ్యాక్గ్రౌండ్ ఒక దగ్గర నుంచి డౌన్లోడ్ చేసుకుంటున్నాను, తర్వాత వీడియో కట్ అంటే ఫోటో ఏదైతే ఉంటుందో దాన్ని కట్ చేసేది ఇంకొక యాప్లో, ఇలా అన్ని యాప్స్ యూజ్ చేసి ఒక్కొక్కటిగా తీసుకొచ్చి దాన్ని జాయిన్ చేసి బాగా ఆలోచించి దానికి స్టిక్కర్స్ అలా పెట్టేసి చాలా టైం తీసుకుంటున్నానమాట. సో ఏదైనా పని ఇష్టంగా చేస్తే కష్టంగా అస్సలు అనిపించదు. సో నాకు యూట్యూబ్ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను ఈ పెద్దగా కష్టపడుతున్న ఫీలింగే రాదనమాట. ఎందుకంటే ఇది నా జాబ్ కాబట్టి, ఇది నాకు ఇష్టమైన పని కాబట్టి నాకు పెద్దగా కష్టం అనిపించదు. అండ్ మీకు ఒకవేళ అంటే థంబ్నెయిల్ని ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే థంబ్నెయిల్ ఎడిటర్ యాప్ ఉంటుంది, ఇలాగా ఫోటో ఎడిటర్ యాప్స్ బోలెడని ఉంటాయన్నమాట. సో మీరు ప్లేస్టోర్లో కొడితే మీకు కనిపిస్తాయి. అందులో నుంచి మీకు ఏది ఈజీగా ఏది బాగా కనిపిస్తే దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ యాప్ పైన పూర్తిగా తెలుసుకోండి యాప్ గురించి. తర్వాత యాప్ని ఒక అంటే మీ థంబ్నెయిల్ క్రియేట్ చేయడమే కాకుండా అన్నీ వెతకండి, అందులో ఉన్న ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి అలాగే అన్నీ చూస్తేనే మీకు అప్పుడు అర్థమవుతుంది. సో ఏది అంత ఈజీగా రాదు. సో నేనైతే థంబ్నెయిల్ ఎడిట్ చేయడానికి రీసెంట్గా చూసిన మీరు 5 vlogs అన్నిటికీ 2.5 hours అయితే ఖచ్చితంగా పడుతుంది అనమాట థంబ్నెయిల్ క్రియేట్ చేయడానికి. బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి ఆలోచించాలి, చుట్టుపక్కల ఎలా ఉండాలో ఆలోచించాలి, అదంతా కూడా ఆలోచించి ఒక థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేస్తున్నానమాట. అండ్ వీడియో విషయాలు వచ్చేసరికి వీడియో ఎడిట్ చేయడానికి ఇదివరకు అయితే ఫిలిమోరా వాడేదాన్ని, వీడియో ఎడిటర్ యాప్ వాడేదాన్ని, కానీ ఇప్పుడు ఆ రెండు కూడా అప్డేట్ అయిపోయాయన్నమాట. సో అస్సలు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. మీరు చూసుకున్నట్లయితే 1 week అదే బాధతో వీడియోస్ కూడా పెట్టలేదు అనమాట. ఎలా ఎడిట్ చేయాలో నాకు అస్సలు అర్థం కాలేదు. ఎడిటింగ్ యాప్స్ ఆప్షనల్గా నేను ఏది పెట్టుకోలేదనమాట. వచ్చు అంటే అవే ఉన్నాయి కదా, ఎవరు అనుకోరు అప్డేట్ అవుతాయి అనేసి. సో ఉన్నాయి కదా అనేసి వదిలేశాను. సో తర్వాత కైన్ మాస్టర్ తెలిసిన వాళ్ళతో తీసుకున్నాను, కైన్ మాస్టర్ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ యూజ్ చేసినప్పుడు అస్సలు నచ్చదు నాకు, నిజం చెప్పాలి అంటే. యాప్ అంటే అందులో ఉన్న ఆప్షన్స్ అస్సలు అర్థం కాదు, కానీ ఓపికతో అంటే ఇష్టంగా చేశానన్నమాట కూర్చొని. ఓకే నేను పెట్టాలి ఖచ్చితంగా, సో వీడియో పెట్టాలి అంటే ఇది నేర్చుకోవాలి అనేసి కూర్చున్నానమాట. కూర్చొని అందులో ఉన్నవన్నీ ఆప్షన్స్ క్లియర్గా తెలుసుకొని ఫస్ట్ ఒక పిచ్చి పిచ్చి వ్లాగ్ లాగా ఎడిట్ చేసుకున్నానమాట, వస్తుందా రాదా అనేసి. 1 hour పట్టింది, అర్థం కాలేదు వీడియో ఎలా కట్ చేయాలి, మధ్య మధ్యలో వాయిస్ ఎలా ఇవ్వాలి, అదంతా ఏమీ అర్థం కాలేదు. 1 hour కూర్చొని బాగా దాన్ని గెలికితే వచ్చింది నాకు మాత్రం. సో అలా కష్టపడి వీడియో ఎడిట్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం కైన్ మాస్టర్ యూజ్ చేస్తున్నాను. థంబ్నెయిల్కి కావాలి అంటే ప్లేస్టోర్లో కొట్టండి, మీకు బోలెడని యాప్స్ వస్తుంటాయి. సో పెద్దగా కష్టమేమి ఉండదు, ఓపికతో కూర్చొని ఒక 1 hour యాప్ని పర్టికులర్గా అందులో ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా చూసుకున్నట్లయితే మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ట్రై చేయండి మీరు కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ప్రతి ఒక్కరికి కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మీ లవ్ అండ్ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఎందుకంటే వ్యూస్ రాకపోయినా సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు, అదొక హ్యాపీనెస్ అయితే ఉందింది అనమాట. నాకైతే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. వ్యూస్ రాకపోయినా పర్లేదు, మన ఫ్యామిలీ అనేది పెద్దగా అవుతే అంతే చాలు నాకు. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కూడా.
సో ఇలానే మీ మంచి మనసులతో నన్ను ఆదరిస్తారు అభిమానిస్తారని కోరుతూ ఇవాళటి మన వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి. అలాగే వీడియో ఎలా ఎడిట్ చేయాలి కైన్ మాస్టర్లో తెలియని వాళ్ళకైతే మాత్రం రీసెంట్గా కైన్ మాస్టర్ గురించి ఒక యాప్ అంటే ఒక యాప్ అయితే రావడం జరిగిందనమాట. అంటే కైన్ మాస్టర్ వాటర్ మార్క్ లేనిది. సో అది ప్లేస్టోర్లో సెర్చ్ చేయండి, మీకు కనిపిస్తుంది. నేను కూడా అంటే తెలిసిన వాళ్ళతో తీసుకున్నానమాట. మీరు ప్లేస్టోర్లో కొట్టినట్లయితే మీకు కనిపిస్తుంది, గ్రీన్ కలర్ యాప్లో ఉంటుంది అనమాట, రెడ్ అండ్ గ్రీన్. సో రెడ్ అయితే నాకు అసలు అర్థం కాదు, గ్రీన్దే తీసుకున్నాను. ఇప్పుడు అందులోనే ఈ వీడియో కూడా అందులోనే ఎడిట్ చేస్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇవాళటి మన వీడియో మీకు నచ్చిందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఒకవేళ మీకు వీడియో ఎలా ఎడిట్ చేయాలో చూపించండి అక్క అంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి. వీడియో కావాలి అనుకున్న, థంబ్నైల్ కావాలి అనుకున్న కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి. నేను ఏ విధంగా చేస్తున్నాను, ఏ యాప్లో చేస్తున్నాను అనేది కూడా మీకు వీడియో తీసి క్లియర్గా పెట్టడానికైతే ట్రై చేస్తాను 100%. ఎందుకంటే మీరు మీ విలువైన సమయాన్ని నాకు కేటాయించి నా వీడియోస్ చూస్తున్నారు కాబట్టి నా నుంచి మీరు ఏదో ఒకటి నేర్చుకోవాలి, నా తోటి యూట్యూబర్స్కి నేను హెల్ప్ చేయాలనుకుంటున్నాను కాబట్టి డెఫినెట్గా మీకోసం 100% ఖచ్చితంగా వీడియో అనేది చేస్తాను. నాకు ఎంత కష్టమైనా సరే, ఎందుకంటే వీడియో అంటే ఒక స్క్రీన్ రికార్డ్ చేసి ఆ వీడియోని ఎడిట్ చేయాలంటే నిజంగా చాలా కష్టం, కానీ మీకోసం తప్పకుండా చేస్తాను. సో కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి. ఓకేనా? థంబ్నైల్ కావాలి అనుకున్న, వీడియో ఎడిట్ ఎలా చేయాలి అనుకున్న కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి. తప్పకుండా నేను మీకోసం చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరితో కూడా షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. అండ్ మీ లవ్ అండ్ సపోర్ట్ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కలుస్తాను మరొక వీడియోతో. మళ్ళీ మిమ్మల్ని బాయ్ బాయ్.